హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ వచ్చేసి మేము వనభోజనాలకి రెడీ చేస్తున్నామన్నమాట. మొత్తం 7 ఫ్యామిలీస్ వనభోజనం చేసుకుంటున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పులిహోరకి చింతపండు మగ్గు పెట్టాను. ఇక్కడ వచ్చేసి రసానికి రెడీ చేసేసానమాట. రసం అది అయిన తర్వాత ఇది పెడదామనేసి ఇది రెడీ చేసి పెట్టేశాను. మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు బయట, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది చూపించేస్తాను చేలో. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆలు కర్రీకి రెడీ చేసి పెట్టేసారు, బాయిల్ చేసి. ఇక్కడ వచ్చేసి ఆ కర్రీకి ఆనియన్ టమాటో అన్నీ కట్ చేసి మిర్చి కొత్తిమీర పులిహోరలో కానీ రెడీ చేసి పెట్టేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి పులిహోరకి రైస్ 1 కేజీ రైస్ ఫస్ట్ ఉడకబెట్టే బాయిల్ చేసేసి ఆరబెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి బూరలు రెడీ అయిపోయి తీసుకొచ్చి పెట్టేశారనమాట. తర్వాత ఐటమ్స్ వచ్చేసి రైసు, రసము, బంగాళదుంప కూర, క్యాబేజీ ఫ్రై, తర్వాత వచ్చేసి చిప్స్ ఇవన్నమాట ఐటమ్స్ పులిహోర. తర్వాత మా వాళ్ళు ఎవరెవరు బయట ఏమేమి చేస్తున్నారు అనేది చూపిస్తాను పదండి. ఇప్పుడు కుకింగ్ కటింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను చిన్న వీడియో షూట్ చేస్తున్నాను. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారనమాట. ఒక్కొక్కరు ఎవరు పని కొద్ది వాళ్ళు చేస్తున్నారనమాట. ఎవరెవరు కటింగ్ సెక్షన్ కొందరు హెల్పింగ్, కొందరు వంటల దగ్గర వంట చేసేవాళ్ళు, కొందరు అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఇలాగే అందరం ఏ ఒకేషన్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్క ఒకేషన్కి అందరం చేసుకుంటాం. దూరంగా ఉంటాం కదా, ఫ్యామిలీ వాళ్ళు కొంచెం బాధ వాళ్ళు లేరని బాధ లేకోకుండా ఇలా అందరం కలిసి చేసుకుంటుంటాము. ఫంక్షన్స్కి అది నండి ఫంక్షన్స్ కూడా. ఇక్కడ వచ్చేసి నాకు ఎగతాలు చేస్తున్నారనమాట. యూట్యూబర్ వచ్చి వీడియో తీసుకుంటుంది అది ఇది అనేసి తీయద్దని, గోళ డ్రెస్సులు బాగోలేవు ఈవినింగ్ తీసుకుందు కానీ అని చెప్పి, పర్వాలేదు చిన్న క్లిప్పే అని చెప్పి తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేస్తున్నారనమాట. అదే చిన్న క్లిప్ తీయగలేను నేను కొంచెం లోపల పనిలో ఉండిపోయాను అందువల్ల తీయలేకపోయాను అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు ఏడిపిస్తున్నారు. అక్కడ అన్నం వండారని పెట్టి ఇక్కడ కూర వండుతున్నారు లేకపోతే ఇక్కడ వేపుతున్నారని పెట్టని. తర్వాత ఇది టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత క్లిప్ అనమాట. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం, దగ్గరలో శివాలయం ఉంది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఫస్ట్ జెంట్స్ కూర్చున్నారు భోజనాలకి, వాళ్ళు అయిపోయిన తర్వాత మేము తిందామని. ఇక్కడ మా ఫ్రెండ్కి చూడే చూడే అంటే నెక్స్ట్ మనం కూర్చుంటాం కదా అప్పుడు తీద్దు కానీ ఇప్పుడు వాళ్ళకి తీముందని గసుతుంది అది. తర్వాత వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము కూర్చున్నామన్నమాట భోజనాలకి. ముందు జెంట్స్ తినిన తర్వాత మేము కూర్చున్నాము. మేము తిన్న తర్వాత జెంట్స్ తిన్న తర్వాత వాళ్ళు మాకు కొంతమంది వడ్డించారు అన్నయ్య వాళ్ళు. మేము తిన్నామన్నమాట ఫస్ట్ జెంట్స్ అయిపోయిన తర్వాత మేము కూర్చుంటామన్నమాట ఆ లైన్లోనే అందరం కలిసి. ఇలా అందరం హ్యాపీగా చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఏ ఒకేషన్స్ అయినా ఇలాగే హ్యాపీగా చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్లో కొన్ని పిక్స్ టెంపుల్కి వెళ్ళిన పిక్స్ యాడ్ చేశాను, చూసేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేయట్లేదు. కొంచెం లైక్ షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నీరు కిరణ్ బ్లాగ్స్. ఈ మధ్య కొంచెం వీడియోస్ అలా పెడుతున్నాం ఎందుకంటే కొంచెం టైం కూడా సెట్ అవ్వాలి కదా. మా హస్బెండ్ కూడా డ్యూటీ కాబట్టి టైం సెట్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.